హలో గైస్, ఈరోజు ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రెగ్యులర్గా వీడియో అప్డేట్స్ అనేవి పెడుతూ ఉంటాను. నేను పెట్టే వీడియో అప్డేట్స్ కనుక వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇంకా టాపిక్ అయితే వచ్చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో చిక్లెట్ కేటగిరీకి సంబంధించిన ఎల్లో శివరామ్ ఫిషెస్ అయితే చూపించబోతున్నాను. ఇవే కాకుండా మిక్కీ మౌస్, ప్లాటిస్ అండ్ వీడియో టెట్రాస్ కూడా చూపించబోతున్నాను. కాబట్టి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కూడా చేస్తే బాగుంటుందన్నమాట, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇది 100 రూపీస్ బ్లాక్ టబ్ అండి. అంటే బ్లాక్ టబ్స్ అంటే మార్కెట్లో చీప్గా సేల్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి టబ్ అనమాట. మీరు ఎక్వేరియంలో అయినా ఈ ఫిషెస్ పెంచుకోవచ్చు. నేనైతే జనరల్గా ఎక్వేరియంలో స్పేస్ అనేది ఎక్కువగా లేక ఇటువంటి టబ్ అయితే యూజ్ చేశాను. చాలామంది అడుగుతున్నారు, బ్రో టబ్స్లో కూడా ఫిషెస్ పెంచవచ్చు ఆక్సిజన్ పెట్టి అని చెప్పి. పెంచుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇదే, నేను ఇప్పుడు చూపించుతున్న ట్యాంకే మీకు ఎగ్జాంపుల్ అనమాట. సో దీనిలో 30 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే పడుతుంది. ఈ 30 లీటర్స్ వాటర్లో సుమారుగా ఒక 30 to 40 pieces అయితే సర్వైవ్ అవుతాయండి. సో ఇవన్నీ కూడా 1.5 inch ఉంటాయి అన్నమాట. ఇవి చిక్లెట్ కేటగిరీకి సంబంధించిన ఫిషెస్. ఇవి ప్యారెట్ ఫిష్ టైప్ అనుకుంటారు. ప్యారెట్ ఫిష్ టైప్ అయితే కాదు, చిక్లెట్ వెరైటీస్కి సంబంధించిన వెరైటీ అని చెప్పొచ్చు. ఇది చాలామంది అడిగారనమాట, శివరామ్ ఫిషెస్ అంటే అది ఏంటి, చిక్లెడా ప్యారెట్టా అని చెప్పి అడిగారు. అందుకే క్లియర్గా చెప్తున్నాను. అలాగే చిన్న చిన్న టబ్స్లో పెంచేటప్పుడు ఇటువంటి స్పాంజ్ ఫిల్టర్స్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండకుండా వాటర్ అనేది చాలా క్లీన్గా ఉంటాయి. సో నేనైతే గత 25 రోజుల నుండి దీనిలో పెంచుతున్నానమాట. పెద్దగా వాటర్ అయితే క్లౌడీ అవ్వలేదు, బాగానే ఉంది. ఇటువంటి ఫిల్టర్స్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఇవైతే ఒక చేత్తో పట్టుకుని చూపిద్దామంటే ఇందాకటి నుండి దొరకడం లేదు, అందుకే రెండు చేతులు పెట్టి ఈ విధంగా పట్టుకున్నానమాట. కనిపిస్తుందా మీకు? మావాడికి వీడియో తీయమంటే బాగా తీయట్లేదు గొర్రిగడు. సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి, కొంచెం ఫోకస్ చేస్తున్నాడు బట్ వాడు వీడియో తీయలేకపోతున్నాడు కొంచెం నీట్గా. మరి ఏమనుకోవద్దు, నేనే చేతులు అడ్జస్ట్మెంట్ చేశానన్నమాట. ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా, రెండు చేతులు పెట్టకపోతే ఇవి పట్టుకోలేకపోతున్నాం. అందుకే కెమెరా అనేది వేరే వాడికి చేతికి ఇచ్చాను, అంతే ఇంకేం లేదు. సో అవన్నీ మీరు పట్టించుకోమాకండి. మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఎల్లో శివరామ్ ఫిషెస్ అంటే ఇవేనండి. ఇవైతే ఫ్రైస్ అనమాట. జస్ట్ ఒక 1.5 months అలా ఉంటుంది దీనికి ఏజ్ అయితే. ఇవి ఇంకా పెరుగుతాయి, బాగా సైజ్ వస్తాయి అనమాట. చిన్న సైజ్ అయితే కాదు, ఇంకా పెరుగుతాయి. దీని మీద డాట్స్ కూడా స్టార్ట్ అవుతాయి త్వరలో. ఇప్పటికే చాలా వాటికి డాట్స్ అనేవి లైట్గా స్టార్ట్ అయ్యాయి. సో మనకి మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే డాట్స్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రంట్కి ఉన్న ఫిష్కి చిన్న చిన్న డాట్స్ అయితే కనిపిస్తున్నాయి. కనిపించాయా మీకు? కనిపించే ఉంటాయి. కొంచెం జూమ్ అనేది చేసుకొని నీట్గా క్లారిటీ పెంచుకొని చూడండి, డాట్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీటికి వచ్చేసరికి ఆప్టిమమ్ 3-in-1 ఫిష్ ఫుడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే టెట్రాబైట్స్ కానీ, వాటర్ హెవెన్ కానీ ఇలాంటి కొంచెం టాప్ బ్రాండ్స్ అయితే యూజ్ చేయండి. యూజ్ చేసినట్లయితే బాగుంటుంది అన్నమాట రిజల్ట్ అనేది. ఎందుకంటే ఈ ఫిషెస్ చాలా రేర్ అని చెప్పొచ్చు. మామూలుగా చెప్పాలంటే ప్యారెట్ ఫిషెస్, చిక్లెట్ ఫిషెస్ అయితే దొరికేస్తాయి. చిక్లెట్ వెరైటీస్లో ఇలాంటి టైప్ అయితే మీకు కొంచెం కష్టమనే చెప్పాలి మార్కెట్లో. ఎందుకంటే చాలా దగ్గర నేను ట్రై చేసి చూశాను, నాకైతే దొరకలేదు. మళ్ళీ మా బ్రీడర్స్ని కన్సల్ట్ అయితే వాళ్ళైతే ఇచ్చారనమాట సమ్ పీసెస్ అనేవి నాకు సేలింగ్కి. సో ఇప్పుడైతే నేను సేల్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో నా యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అయితే ఆల్ ఓవర్ ఇండియా నేను ట్రాన్స్పోర్ట్ చేస్తానన్నమాట. మీరు ఎక్కడ ఉంటే అక్కడికైతే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అదేవిధంగా చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే ఇవి గోల్డ్ ఫిష్లతో కలపొచ్చా, లేకపోతే మా దగ్గర ఉన్న గప్పీస్తో కలపొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. గప్పీస్తో ప్లాటీస్తో అయితే కలపొద్దు. అదే మీ దగ్గర గోల్డ్ ఫిష్లు, షార్కులు, గొరామీలు, ఏంజల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటితో కలిపి పెంచుకోవచ్చు అనమాట. ఏ మాత్రం అటాక్ చేయవు వాటి మీదకి, ఇవి కొంచెం నార్మల్గానే ఉంటాయి. మరీ అగ్రెసివ్ ఫిష్ అయితే కాదు. కాకపోతే ఇది పెరిగే కొద్దీ మీరు కొంచెం అంటే అగ్రెసివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి.
సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 1.5 ఇంచ్ అనమాట. మరీ పెద్దది కాదు, మరీ చిన్నపిల్ల కూడా కాదు, ఒక మీడియం రేంజ్లో ఉంది ప్రజెంట్ అయితే. ఇవైతే సేల్కి ఉన్నాయి, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేనైతే సేల్ చేసి పెడతాను. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ ఇప్పటికే డౌట్లతో చంపేశారు, బ్రో అలాంటి టబ్స్లో మేము కూడా పెంచొచ్చా అని చెప్పి. పెంచుకోవచ్చు, ఒక చిన్న స్పాంజ్ ఫిల్టర్ని అయితే నాలా యాడ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి, మనమైతే ఫామ్లో ఉన్నామన్నమాట. చాలా రోజులకి అయితే ఫామ్లో వీడియో తీయడం జరిగింది, ఇంతకుముందు గివ్ అవే వీడియోలే ఎక్కువ ఉన్నాయన్నమాట మన ఛానల్లో. సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇది బకోపా వెరైటీలోకి వస్తుంది, అంటే ఎక్వేరియం లైవ్ ప్లాంట్స్లో ఇది ఒక టైప్ అనమాట. కరెక్ట్ నేమ్ నాకు కూడా తెలీదు. దీని అయితే షేడ్ మడ్ ఫ్లవర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మీరు షేడ్ మడ్ ఫ్లవర్ అని చెప్పి మీరు గూగుల్లో కొట్టినట్లయితే ఈ ప్లాంట్ అయితే కనిపిస్తుంది. ఇది ఎక్వేరియం రిలేటెడ్ లైవ్ ప్లాంట్ అనమాట. ఇవి ఎక్వేరియం బయటకు వచ్చినా కూడా బాగానే సర్వైవ్ అవుతాయి. లైక్ ఏంటంటే డ్రిఫ్ట్ వుడ్ మీద కూడా సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మీకు ఏంటంటే చాలా సింపుల్గా, అంటే వితౌట్ కార్బన్ డైఆక్సైడ్లో సింపుల్గా గ్రో అయిపోతాయి అన్నమాట ఇవన్నీ కూడా. లైక్ ఏంటంటే CO2 సిలిండర్స్ అనేవి చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ సిలిండర్ ఎస్పెషల్లీ దీనికి పెట్టాల్సిన అవసరం లేదు. CO2 అనేది కార్బన్ డైఆక్సైడ్, మామూలుగా మీరు ప్లాంట్ అనేది నాటేసి వదిలేస్తే దాని అంతా అదే పెరుగుతూ ఉంటుంది. సో రీసెంట్గా ఇంపోర్ట్ చేసుకున్నాము, కట్టలు కట్టల కింద పంపించారనమాట. సో మీకు కావాలంటే ఒక బంచ్ అనేది చాలా తక్కువ కాస్ట్గా నేను సేల్ చేస్తున్నాను. బంచ్ అంటే ఒక కట్ట అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది 10 కట్టలు ఇవి. సో అంటే 10 కట్టలు అంటే మన తోటకూర కట్టలాగా 10 కట్టలు ఉంటాయన్నమాట ఇవి. సో ఇంత పెద్ద ఇది వచ్చింది. అదే మనం సింగిల్ కట్ట చూసుకున్నట్లయితే కొంచెం చిన్నవి ఉంటాయి. ఒక్కొక్క దానికి మినిమం 10 స్టమ్స్ అయితే ఉంటాయన్నమాట. స్టమ్ అంటే ఒక్కొక్క కొమ్మ. సో 10 స్టమ్స్ అయితే ఉంటాయి మినిమం. అయితే మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది. సో ప్లాంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అయితే అవ్వండి. చాలా తక్కువ కాస్ట్కే సేల్ పెడుతున్నాం. సో కౌంట్ కూడా ఎక్కువ ఉంది నా దగ్గర ఆ ప్లాంట్ తాలూకుది. అదే కాకుండా ఇదిగోండి నా దగ్గర జీబ్రా ఫిషెస్ అయితే చిన్నవి ఉన్నాయన్నమాట, అంటే బేబీస్. సో ఇవైతే మినిమం 5 పేర్స్ తీసుకోగలిగితే మీకైతే ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. నా దగ్గర పింక్ కలర్ ఉంది అండ్ గ్రీన్ కలర్ ఉందన్నమాట. పింక్ కలర్ అయితే ఇంకా పింక్ స్టార్ట్ అవ్వలేదు కలరేషన్ అనేది. సో గ్రీన్ అయితే డార్క్ గ్రీన్గా మీకు కనిపిస్తుందా, ఇదిగోండి. ఇవన్నీ కూడా చిన్న బేబీస్ అనమాట, నార్మల్ వెరైటీ జీబ్రా అనేవి. కాకపోతే కొంచెం క్వాలిటీ ఉంటాయి, హైపర్ యాక్టివ్గా ఉంటాయి. మీకు ఇంటికి వచ్చే లోపల డ్యామేజ్ అయినా కూడా మీకు రీప్లేస్మెంట్ గ్యారంటీ అనేది నేను ఇస్తూ ఉంటాను. వీటికైతే మినిమం 5 పేర్స్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఆర్డర్ అయితే మినిమం 500 ఉండేలా చూసుకోవాలన్నమాట మా దగ్గర ఏది ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా కూడా. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ పెడతారు కదా, తక్కువ రేట్లో ఫిష్ తీసుకొని ఎక్కువ డెలివరీ ఛార్జెస్ పెట్టినట్లు ఉంటుంది. అదే మీరు కొంచెం ఎక్కువ కౌంట్లో ఫిషెస్ తీసుకుంటే మీకు డెలివరీ అనేది కలిసి వస్తుందన్నమాట. సో మీకు జస్ట్ చెప్తున్నా ఒక విషయం అంతే, ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే. నెక్స్ట్ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ ట్యాంక్లో మిక్కీమౌస్ ప్లాటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, చాలా ఉన్నాయన్నమాట. సెమీ అడల్ట్స్ నుండి పెంచుతున్నాను, అడల్ట్ సైజ్ అయిపోయి మంచి సైజ్ అయిపోయి పిల్లలు కూడా పెట్టేస్తున్నాయి. సో ప్రెజెంట్ అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను అంటే కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకునేటప్పుడు బ్రో ప్రెగ్నెంట్ ఉన్నది ఇచ్చే నాకు, నా దగ్గరకు వచ్చే పిల్లలు పెట్టాలి అంటారు. ప్రెగ్నెంట్ ఉన్నది నేను ఇప్పుడు ఇచ్చిన కవర్లో చచ్చిపోద్ది బ్రో. ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పే ఫ్యాక్ట్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఫిష్ అనేది నేను ఇస్తే స్ట్రెస్కే చచ్చిపోద్ది, పిల్లలతో ఉంటుంది కాబట్టి. ఎప్పుడైనా కూడా అడల్ట్ అంటే అడల్ట్ సైజ్ ఇస్తాను తప్ప అది ప్రెగ్నెంట్తో ఉంటుంది, ప్రెగ్నెంట్తో ఉన్నదే నేను ఇస్తానని చెప్పి చెప్పడం లేదు. చాలామంది జడ్జ్ చేస్తున్నారు ఇదే విషయంలో, కాబట్టి ఒక మాట ముందే చెప్తున్నాను. అదేవిధంగా నా దగ్గర సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంటూ ఉంటారు కదా, కొనేటప్పుడు నేను లాంగ్ డిస్టెన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాను. లాంగ్ అంటే లైక్ కర్ణాటక కానీ లేకపోతే తెలంగాణలో కొంచెం ఎక్కువ డిస్టెన్స్లో కానీ లేకపోతే మన ఏపీలోనే ఎక్కువ డిస్టెన్స్ కానీ, ఇవి ట్రావెల్ చేసేటప్పటికి కూడా ఏ డ్యామేజ్ లేకుండా హ్యాపీగా వెళ్ళగలుగుతున్నాయి ఈ అడల్ట్ సైజులో ఉండి. ఆల్రెడీ 2-3 అయితే నేను పంపించాను, వాళ్ళకైతే సేఫ్గా రీచ్ అయ్యాయన్నమాట. మీకు కూడా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. చెప్పాను కదా అడల్ట్ అంటే అడల్ట్ సైజ్ ఇస్తాను తప్ప ప్రెగ్నెంట్ ఉన్నది ఇచ్చేయమంటే అవ్వదు. చాలామంది ఇలా అడుగుతున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను. అండ్ ఇదిగోండి వాటర్ పాపీ ప్లాంట్ కూడా అవైలబుల్గా ఉంది, కాకపోతే కొంచెం సమ్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వీడియో టెట్రాస్ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మంచి బ్రీడింగ్ సైజ్ అనమాట, తక్కువ కాస్ట్కి అవైలబుల్గా ఉంది. కాస్ట్ అయితే వీడియోలో మెన్షన్ చేయట్లేదు, అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను పెట్టడం లేదు. మీరు కాంటాక్ట్ అయితే మీకు వాట్సాప్లో నేను పెడతానమాట. ఇవి మినిమం 10 పేర్స్ తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది, నార్మల్గా షాప్లో అమ్మే ప్రైస్కి అనమాట చాలా తక్కువకి. సో ఆ ప్రైస్కి మీకు కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.